నా దగ్గరికి వచ్చినట్టుగాని చెప్పొద్దు నేను రేపు వస్తా అని చక్కగా అప్పుడు మూడుపాయల రిక్షల్ బాబాయ్ ఓకే తెల్లారి మార్కెట్ లో బిజినెస్ చేసుకొని పోయిన స్నానం గిట్లా చేసి ఓకే సుమారు 12 అయితాని ఓకే అప్పుడు గుడంబ గుడంబ సారా గుడంబ గుడంబ చక్కగా మూడుపాయల రిక్షల గుడంబ పాయింట్ మీద ఆపమన్న ఓకే ఆపిండు 5 రూపాయలకు పట్టుకో 50 రూపాయలు అమ్మే అబ్బాయికి ఇచ్చిన ఓకే రిక్షాని అడిగినా తాగుతావా అంటే తాగుతా అన్నాడు ఓకే రెండు రాయిన బాబాయ్ ఓకే నేను వానికి ఎన్ని కావాలన్నా ఇచ్చేయమన్న ఓకే ఆ రిక్షాని చెప్పిన 5 నిమిషాల లోపల నేను ఇక్కడ రాకపోతే నువ్వు ఆడికి రా అన్న ఓకే చక్కగా ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాని ఇంటి ముంగడి పోయినా ఓకే గొల్లెం కొట్టిన గొల్లాలు అప్పుడు ఇట్లా అవునవునవును పుట్టేవారికి ఎందుకు వాళ్ళ నాన్న బయటకు వచ్చింది నీ కొడుకు 10,000 ఇవ్వాలి నీ చిన్న కొడుకు రమ్మను అనగానే ఉరికొచ్చిండు బయటికి ఓకే నడువురా సాలే అని కాలర్ పట్టి గుంజుకపోయినా గొర 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 ఓకే ఒక మోరి మీద కుక్కలో పెట్టిన మోరి పైన వేరే లెవెల్ అది 10 లక్షలు తీసుకున్నావు కదా యూసుఫ్ గారు ఇచ్చిండు ఓకే అసలు నన్ను ఎప్పుడన్నా చూసినావా నా పేరు ఎరికనా కాలా పాష అంటారు రా పడివికి అని దొరపంట ఒక్కడు పెట్టిన 10 లక్షలు వాడిచ్చిండు కదా ఓకే గిఫ్ట్గా నేను 100,000 రూపాయలు ఇస్తా వాన్ వేసేయండి క్యాష్ ఇస్తారా ఇప్పుడు మార్కెట్ తీసుకుపోయా అంటే అన్న నీ కాళ్ళు మొక్తా మమ్మల్ని ఏమనకన్నారు 10 లక్షలు పంచుకోండి మధ్యలో ఏళ్ళు పెట్టకండి ఓకే అని ఇంటికి పోయినా బాబాయ్ బాగా ఆలోచించరా కోటి శివళ్ళు ఇవాళ వానికి 10 ఇచ్చిండు ఓకే రేపు ఇంకోనికి 15 రూపాయలు ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు అని ఒక కమ్మరాయిన దగ్గర పోయినా కమ్మరి పెద్ద మనిషి దగ్గర ఓకే బాపు 2 కిలోలు కొట్టారు ఓకే కామ కట్టే కాదు రాడు ఓకే ట్రేడ్స్ ఉండాలి దానికి దీనికి పెడితే తలగాలి తీస్తే రావాలి ఎంత ఇవ్వాలి బాబాయ్ అంటే 400 ఇది బాబాయ్ అన్నాడు ఓకే 500 5 నోట్లు ఇచ్చేసిన ఓకే ఎన్ని రోజులు అవుతుంది అంటే 4 రోజులు అన్నాడు రోజు పోయో క్వార్టర్ బీరో ఇచ్చిన ఓకే జబర్దస్త్ చేసిండు బాబాయ్ నా దగ్గర ఎప్పటికీ టవల్ ఉంటుంది గొడ్డలిలా కట్టినా భుజం మీద వేసిన